నమస్తే అండి ఈరోజు వీడియోలో నెబిలైజర్ మెషిన్ని ఇంట్లో ఎలా వాడాలి ఎలాంటి టైంలో వాడాలి అనే విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను అనమాట సో మేమైతే డాక్టర్ నెబిలైజర్ని తీసుకున్నాము ఇది లోకల్ మెడికల్ స్టోర్ మెడిప్లస్లో తీసుకున్నాం అనమాట మాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది సో ఇది వచ్చేసి ఈ విధంగా మెషిన్ వస్తుంది అలాగే మాస్క్ అలాగే దానికి కనెక్ట్ చేసే పైప్ అంతా ఇస్తారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మెషిన్ అయితే ఇలా ఉంటుంది సో దీంట్లో రెండు రకాల ఫిల్టర్స్ అనేవి ఉంటాయి ఒకటి వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అంటే బయట నుంచి ఎయిర్ని తీసుకోవడానికి ఇక్కడ వైట్ కలర్లో ఉండేది యూజ్ అవుతుంది అనమాట ఇంకొకటి గ్రీన్ కలర్లో పైప్ లాగా ఉంది కదా సో అది వచ్చేసి దానికి మనం పైప్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి దీని నుంచి లోపల కంప్రెస్ అయిన ఎయిర్ అనేది బయటకు వస్తుంది అనమాట సో వెనక ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇలా స్విచ్ అనేది ఉంటుంది సో ఈ మెషిన్ని మనం ప్లగ్కి కనెక్ట్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఈ ఫిల్టర్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది దీంట్లోకి దుమ్ము ధూళి ఏమైనా వెళ్ళినప్పుడు అది ఫిల్టర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇది ఎలా ఫిల్టర్ చేస్తుంది అంటే బయట నుంచి తీసుకునే గాలిలో దుమ్ము అలా ఉంటుంది కదా అది ఫిల్టర్ చేసి ఫ్రెష్ ఎయిర్ని అయితే లోపలికి తీసుకుంటుంది సో ఇలా ఫిల్టర్స్ కూడా ఇచ్చి ఉంటారు దీంట్లో కొన్ని ఎప్పుడైతే మన లోపల దుమ్ము పట్టింది అనిపించినప్పుడు మనం మార్చుకోవచ్చు సో ఈ విధంగా రెండు మాస్కులు ఇస్తారండి చిన్నపిల్లలకి ఒకటి పెద్దవాళ్ళకి ఒకటి రెండు మాస్కులు అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు దీంట్లో సో చూసారు కదా ఈ విధంగా రెండు మాస్క్లు అయితే ఉంటాయన్నమాట వీటిని మనం పైప్కి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి లిక్విడ్ వేయడానికి అంటే మెడిసిన్ ఇస్తారు కదా హాస్పిటల్లో డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్ అనేది దీంట్లో వేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ పైప్ ఇది రెండు వైపులా కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక వైపు వచ్చేసి మెషిన్కి కనెక్ట్ చేసుకోవాలి ఇంకొక చివర వచ్చేసి మాస్క్కి అంటే లిక్విడ్ వేసే ఫిల్టర్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ దానికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట దానిపైన మాస్క్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి సో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లోనే బ్లేజర్ని ఉపయోగించాలన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇది ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా లోపల సో ఇది ఉంటేనే వర్క్ అవుతుంది అనమాట ఇది లేకుంటే వర్క్ అవ్వదు సో ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో లోపల లిక్విడ్ని వేసుకుని ఇలా ఫిట్ చేసేసుకొని వెనుక వైపు నుంచి పైప్ని కనెక్ట్ చేసుకుంటారు సో ఇక్కడ ఒక చివరిని వచ్చేసి మెషిన్కి కనెక్ట్ చేస్తారనమాట సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకొక చివర ఉంటుంది కదా దాన్ని వచ్చేసి లిక్విడ్ వేసేదానికి కనెక్ట్ చేసుకోవాలి సో ఇలా గట్టిగా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వెనుక ఇక్కడ పైప్ లాగా ఉంటుంది కదా దీనికైతే కనెక్ట్ చేసుకోవాలన్నమాట గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి అంటే ఎయిర్ ఫాస్ట్గా వస్తున్నప్పుడు ఊడిపోకుండా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా పైన మాస్క్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా గైడెన్స్ కోసం ఒక చిన్న బుక్ కూడా ఇచ్చి ఉంటారు లోపల సో దీంట్లో ఎలా వాడాలని ఉంటుంది అలాగే వారంటీ కార్డ్ కూడా ఉంటుంది దీనికి చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఎలా ఉపయోగించాలి ఏం చేయకూడదు ఏం చేయాలనేది ఉంటుంది ఇవి చూసి హాస్పిటల్లో డాక్టర్ సజెస్ట్ చేసిన లిక్విడ్స్ ఈ మెడిసిన్ అయితే మనం యూజ్ చేస్తాము అందరికీ ఒకేలాంటి మెడిసిన్ ఇవ్వరండి అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడంటే అప్పుడు మనకు తెలిసిన మెడిసిన్ అసలు యూస్ చేయకూడదు డాక్టర్ సజెషన్ ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చినవి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా కనెక్ట్ చేసుకుని వెనుక స్విచ్ని అయితే ఆన్ చేసుకున్నప్పుడు వర్క్ అవుతుంది సో ఇక్కడ నేను వచ్చేసి లిక్విడ్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి రెండు లిక్విడ్స్ ఇచ్చి ఉంటారు కదా రెండు కలిపి ఎప్పుడు యూస్ చేయకూడదు ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా యూజ్ చేయాలన్నమాట ఒకటి ఫస్ట్ వేసుకొని అది పిల్లలకి ఇచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ రెండవ లిక్విడ్ని వేసుకోవాలన్నమాట సో ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత స్విచ్ అయితే ఆన్ చేసినప్పుడు పొగ అనేది వస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా పొగ అయితే వస్తూ ఉంటుంది ఈ విధంగా మనకి మెషిన్ అనేది వర్క్ అవుతుంది అనమాట ఇది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది పిల్లల్ని ఎప్పుడు కూడా పడుకోబట్టి కాకుండా కొంచెం కూర్చోబట్టి ఇస్తే బాగుంటుంది ఇంకా అయితే ఎప్పుడైతే పిల్లలు మేలుకొని ఉన్నప్పుడు మాత్రమే ఇస్తే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట నిద్రపోయేటప్పటికంటే తర్వాత దీన్ని వాడిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తేమ ఉండకుండా నై నీట్గా దూదితో కానీ లేకపోతే కాటన్ క్లాత్తో కానీ శుభ్రంగా తేమ అనేది లేకుండా తుడిచేసి తర్వాత దాన్ని కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాతనే ప్యాక్ చేసి ఎత్తిపెట్టుకోవాలన్నమాట ఎందుకు అంటే తేమ ఉన్నప్పుడు బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది ఇది తర్వాత మనం ఎంత క్లీన్ చేసి పిల్లలకి వాడినా సరే దాంట్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ముక్కులోకి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ పిల్లలకి ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసి అయితే పట్టుకోవాలండి సో ఇలా శుభ్ర శుభ్రంగా తేమ అనేది కొంచెం కూడా లేకుండా ఫుల్ డ్రై అయిన తర్వాతనే మనం దాన్ని సపరేట్గా ఎత్తిపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం నెబిలైజర్ని పిల్లలకి ఉపయోగించవచ్చు నెక్స్ట్ ఇది ఎప్పుడు వాడకూడదు అంటే మనకి పిల్లలకి నార్మల్గా జలుబు దగ్గు చిన్న చిన్నగా వస్తుంది కదా ఆ వెంటనే అయితే ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు డాక్టర్ ఖచ్చితంగా పెట్టండి అని సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి ఇంకా చిన్నపిల్లలకి ఆక్సిజన్తో పాటు నెబిలైజర్ అనేది ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటుంది కాబట్టి హాస్పిటల్లోనే ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఇంట్లో నెబిలైజర్ని ఉపయోగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ నుంచి ఏమైనా సజెషన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా నాకు తెలియజేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్